हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आहार टिप्स एंड ट्रिक्स। मैं कुकिंग वीडियो लो स्पेशल रेसिपी तेलुसुकुंदाम। अदी एंटे बिह्य पिंडी तो चेसिना अप्पा, अंटे गंजि पिंडी सर्व पिंडी अंटारु। इदि चाला टेस्टीगा उंटुंदी, चाला ईजीगा एला चेयालो मनं इप्पुडु चूद्दाम। ముందుగా ఒక 1/2 కేజీ బియ్య పిండిని తీసుకోవాలి। ఈ బియ్య పిండిని పట్టించి పెట్టుకోవాలి। తర్వాత శనగపప్పు 1 స్పూన్, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 10, ఉల్లిగడ్డ ఒక 2, తర్వాత కొంచెం కరివేపాకు ఒక 5 స్పూన్స్, నువ్వులు। తర్వాత మనం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా వేసుకోవాలి। తర్వాత ఈ 1 స్పూన్ జీలకర్రని కూడా మనం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి ఒక 10 వరకు ఇలా హాఫ్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ చేయాలి। ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది। ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం బియ్యపిండిలో వేసుకోవాలి। ఈ పేస్ట్ అంతా కూడా తర్వాత ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి। తర్వాత శనగపప్పు మనం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు నువ్వులను కూడా మనం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ salt ని కూడా మనం యాడ్ చేసుకోవాలి। కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి, అంటే 1/2 స్పూన్। వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। ఉప్పు అనేది బియ్య పిండిలో అంతా కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి। లేదా వాటర్ పోసాక ఉప్పేస్తే కలవదు, అందుకే ముందే వేసుకోవాలి। ఇప్పుడు కొన్ని ఒక 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ వాటర్ కనుక సరిపోకపోతే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు। బాగా మెత్తగా అవ్వకూడదు, నార్మల్ గా అప్పలాగా మనకు ఒత్తడానికి ఈజీగా ఉండేలాగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా బాగా పిండిని ముద్దలాగా చేసిన తర్వాత ఒక pan ని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఎందుకంటే ఆయిల్ అనేది ఈ బియ్య పిండి అప్పాను మొత్తం ఉడికించడానికి యూస్ అవుతుంది। ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా మనం pan అంతా రాసుకోవాలి। ఇలా రాసుకున్న తర్వాత ఇందాక మనం ముద్దగా చేసుకున్న బియ్య పిండిని ఇందులో వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఇలా ఒత్తుకోవాలి। ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర సన్నగా కూడా రాకూడదు, మొత్తం ఒకటిలాగా రావాలి। ఇప్పుడు ఒక 4 హోల్స్ ని చేసుకోవాలి। ఇలా చేసుకుంటే అప్ప అనేది మంచిగా ఉడుకుతుంది మొత్తం। ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ ని ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి క్యాప్ తో క్లోజ్ చేసుకోవాలి। ఇలా ఒక 10 టు 15 మినిట్స్ పెట్టుకుంటే ఇది బాగా ఉడికిపోతుంది। ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకు అప్ప రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి। సన్నగా తరిమిన ఉల్లిగడ్డలను దీనిపైన మనం పెట్టుకోవాలి। ఇలా ఉల్లిగడ్డలతో ఈ బియ్యపిండి అప్పాన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి। మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మనకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా బాగా ఉంటుంది। ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి। థాంక్యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని నా వీడియోస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి।